దేశవ్యాప్తంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సెక్టోరల్ బంధు అలాగే గ్రామీణ బంధు రెండు చేయాలని చెప్పి జాతీయ కార్మిక సంఘాలు నిర్ణయించిన దాంట్లో భాగంగా మరి ఇక్కడ మేడ్చల్ జిల్లాలో జీడిమెట్ల పారిశ్రామిక వాడలో బంధు నిర్వహించడం జరిగింది. మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక అన్నీ కార్మిక వ్యతిరేక చర్యలే వాళ్ళు చేపడతా ఉన్నారు. గతంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేయటం, దాంట్లోనే 29 కార్మిక చట్టాల స్థానంలో 4 కోడ్లు తీసుకురావడం జరిగింది. ఈ కోడ్లు మొత్తం పరిశీలన చేసి చూస్తే కార్మికులు యజమానుల దగ్గర బానిసల్లాగా పనిచేయాల్సినటువంటి విధానాలు దాంట్లో ఉన్నాయి. ఆ కోడ్లని రద్దు చేసి గతంలో ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలని మళ్ళీ పునరుద్ధరించి అమల్లోకి తేవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. ఈ కోడ్లలో ఉన్నటువంటి దుర్మార్గపు అంశాలు ఏంటంటే, ఇప్పుడు 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేసి 12 గంటల పాటు ఒక్కరితో డ్యూటీ చేయించుకోవాలనేటటువంటి కుటిల ప్రయత్నాలు దీంట్లో ఉన్నాయి. పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ కోడ్లలో అన్ని కార్మికులకు వ్యతిరేకంగానే ఉన్నాయి కాబట్టి వీటిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కోడ్లను పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ దేశంలో ప్రజలకు అన్నం పెట్టేటటువంటి రైతు, ఆ రైతుల్ని దారుణంగా ముంచేటటువంటి విధంగా గతంలో కేంద్ర ప్రభుత్వం 3 రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావడం జరిగింది. ఈ చట్టాలని రద్దు చేయాలని దాదాపు 15 నెలల పాటు ఈ భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో కూర్చొని 15 నెలల పాటు వాళ్ళు ఆందోళన చేస్తే దిగి వచ్చి ఆ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటించినటువంటి నరేంద్ర మోడీ గారు మరి అదే సందర్భంగా ఇంకో వాగ్దానం కూడా చేయటం జరిగింది. కనీస మద్దతు ధర కల్పిస్తూ దాన్ని చట్టబద్ధంగా చట్టం తీసుకొస్తామని చెప్పారు. ఆ చట్టాన్ని ఇప్పుడు దాకా తేడం జరగలేదు. ఎందుకు తేలేదు అని చెప్పి మళ్ళీ పోరాటం చేసినటువంటి రైతుల మీద బాష్పవాయు గోళాలు అలాగే కాల్పులు జరపడం అనేటటువంటిది నిన్న మొన్న రోజు మా ఢిల్లీలో చూస్తూ ఉన్నాం. దీన్ని కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. వెంటనే రైతులకి మాటిచ్చినటువంటి పద్ధతుల్లో